ప్రభు యేసుక్రీస్తు నామములో వినుచున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచబడునుగాక. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఏ ప్రయత్నంలో ఉన్నావు, ఉద్యోగ ప్రయత్నం, ఇంటర్వ్యూ ప్రయత్నం, ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నావు, జీవన సంబంధమైనటువంటి పోరాటాల్లో ఏ ప్రయత్నం కలిగి ఏ ఆలోచన కలిగి నువ్వు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నావు, ఒకవేళ వివాహమా లేక పిల్లల లేక అనారోగ్య స్థితి, అనారోగ్యమైతే దేవుడు స్వస్థపరుస్తాడు అని ఆలోచన కలిగి ఉన్నావా, దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఏ ఆలోచన కలిగి ఉన్న దాన్ని యావత్తును సఫలపరుస్తానని సాక్షాత్ దేవుడే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ కోరిక ఏదైతే ఉన్నదో ఈరోజు దేవుడు దాన్ని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నమ్మో, విశ్వసించు, వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.